రెండు రోజుల పాటు మంత్రి పొంగులేటి నివాసాలు ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అనేక కంపెనీలు ఉండడం, అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంతమేర అక్రమాలు జరగాయనే దానిపై తుది నిర్ధారణకు రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ఈడీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా నోట్ విడుదల కాలేదని అంటున్నారు. మరోవైపు సోదాల్లో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. ఎక్కడ రైడ్ చేసినా రూపాయలు కోట్ల నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది? మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది? ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారని నిగ్గు తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాల్లో కీలక సమాచారం దొరకగా శనివారం కూడా అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో రెండు చోట్ల సోదాలు చేపట్టారు. అయితే సోదాలు ఎక్కడ జరిగాయన్నది మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. సోదాలు ఇటు హైదరాబాద్తో పాటు మరొకటి ఖమ్మంలోని రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీసులో జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. అయితే శుక్రవారం జరిపిన సోదాల సందర్భంగా మూడు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకెళ్లిన అధికారులు దొరికిన డబ్బుపై పంచనామా పూర్తి చేసి సంతకాలు చేయించుకున్నారని తెలిసిందే. రాఘవ ఫ్రైడ్ తలనిప్పులపై ఈడీ ఆరా. బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 10లో జరిగిన రాఘవ ఫ్రైడ్ ఆఫీస్ నుంచి జరిగిన తరలింపులపై ఈడీ దృష్టి సారించినట్లు తెలిసిందే. రాఘవ ఫ్రైడ్ లోని కీలకమైన డాక్యుమెంట్లు, నగదు, ఇతర ఎలక్ట్రానిక్ డిజిటల్ సామాగ్రిని కార్లలో తరలించిన విషయం శనివారం పలు దినపత్రికల్లో రావడంతో హైదరాబాద్ ఈడీ అధికారులు ఆరా తీశారు. ఆ సమాచారాన్ని, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ని ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులకు పంపినట్టు తెలిసిందే. హైదరాబాద్ లోని జాతీయ మీడియా ప్రతినిధుల ద్వారా కూడా పలు వివరాలు సేకరించినట్లు సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఏ సోదాలైనా రాఘవ ఫ్రైడ్ అత్యంత కీలకమనే అంశాన్ని ఆలస్యంగా తెలుసుకున్నామని ఈడీ అధికారులు జాతీయ మీడియా ప్రతినిధులకు చెప్పినట్లు తెలిసింది. అయితే రెండు రోజుల నుంచి ఈడీ సోదాలపై అధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈడీ సోదాలు శనివారం కూడా జరుగుతున్నాయని తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్ధరాత్రి వరకు జోప్లిహిల్స్ లోని ఇంటికి గాని అటు హిమాయత్ సాగర్ లోని ఫామ్ హౌస్ గాని వెళ్లలేదని తెలిసింది. మినిస్టర్ క్వార్టర్స్ కు సచివాలయానికి తప్ప మంత్రి పొంగులేటి ఎక్కడికి వెళ్లలేదని అధికారులు పేర్కొన్నారు. సచివాలయంలో శనివారం జరిగిన పలు సమావేశాల్లో మంత్రి పొంగులేటి ముభావంగా కనిపించారని చెప్తున్నారు. సోదాలు జరిగిన ప్రతిసారి అదే రోజు మీడియా ముందుకు వచ్చి ఏం జరుగుతుందో పొంగులేటి చెప్పేవారు. రెండు రోజుల తనిఖీలు పూర్తయినా కూడా ఆయన మీడియా ముందుకు రాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేక వర్గం వ్యాఖ్యానించింది. ఏడే సోదాలపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అద్దెంకి దయాకర్ మినహా ఏ ఒక్కరూ స్పందించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ దాడులపై పెదవి విప్పలేదు. పొరుగు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఎలక్ట్రిక్ పవర్ పరికరాల డిజైన్, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఒక లిస్టెడ్ కంపెనీకి రాఘవ కన్స్ట్రక్షన్ కు మధ్య జరిగిన లావాదేవీల మీదనే ఈడీ ఫోకస్ చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసిందే. ముందుగా లగ్జరీ చేతి గడియారాల స్మగ్లింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టగా భారీ ఎత్తున ఆర్థిక అక్రమ లావాదేవీలు జరిగినట్లు కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారని సమాచారం. పొరుగు రాష్ట్రానికి చెందిన లిస్టెడ్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కలిసి భారీ ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పొంగులేటి హర్షారెడ్డి 2022 నుంచి లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ చేస్తున్నారని, ఇప్పటి వరకు ఆయన కనీసం 60 నుంచి 70 చేతి గడియారాలు విక్రయించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విదేశాల్లో ఒక్కొక్క వాచీని కోటి చొప్పున కొనుగోలు చేసి ఇండియాలో సంపన్న వర్గాల వారికి ₹3 కోట్ల నుంచి ₹7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. స్మగ్లింగ్ కు పాల్పడడం ద్వారా ఎగ్గొట్టిన వ్యాట్, జిఎస్టి, కస్టమ్స్, ఇతర పన్నుల విలువ ఎంత ఉంటుంది, ఎవరెవరి మధ్య లావాదేవీలు సాకాయి అనే కోణంలో దర్యాప్తు చేయగా డొంక కదిలినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రంలో ప్రధాన కేంద్రం కలిగిన సదరు ఎలక్ట్రిక్ కంపెనీకి హైదరాబాద్ లోను కార్యాలయం ఉన్నది. దీనిని 2010లో స్థాపించారు. దీని అధికృత వాటా మూలధనం ₹35 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. సదరు కంపెనీ ఉన్నట్టు 2019 వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ తరువాత అనూహ్యంగా పుంజుకుంది. 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రకటించింది.
ఆ కంపెనీకి రాఘవా కన్స్ట్రక్షన్స్ కు మధ్య 2020 నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతకు కడప జిల్లాకు చెందిన సదర్ కంపెనీ డైరెక్టర్ కు మధ్య ముందుగా పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. అక్కడి నుంచి డైరెక్టర్ల పరిచయాలు ఆర్థిక సర్దుబాటు ఇచ్చిపుచ్చుకోవడం వరకు సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కంపెనీకి అనుబంధ కంపెనీగా ఉన్న సోలార్ ప్లాంట్లు డైరెక్టర్ కు నవీన్ కుమార్ ద్వారా లగ్జరీ వాచ్ ఒకటి చేరినట్లు చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాచికి సంబంధించిన క్రయ విక్రయాల్లో డబ్బు ఎవరికి ఎలా చేరింది అనే అంశంపై లావాదేవీలను పరిశీలించినప్పుడు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ అంశం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో కస్టమ్స్ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. అప్పటి వరకు కస్టమ్స్ అధికారులు చేసిన దర్యాప్తు ఆధారంగా నివేదిక రూపొందించి ఈడీకి సమర్పించారు. పూర్తి స్థాయి వివరాలు రాబట్టడం కోసం ఈడీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ను రంగంలోకి దించింది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రెండు ప్రధాన అంశాలతో ముడిపడి ఉన్న కేసు కాబట్టి సమగ్ర క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ తెప్పించినట్లు తెలిసింది. 2018 వరకు జాతీయంగానే ఎలక్ట్రిక్ పవర్ పరికరాలను విక్రయించే సదరు సంస్థకు ప్రస్తుతం 9 దేశాలతో సంబంధం ఉన్నట్లు కస్టమ్స్ దర్యాప్తులో తేలింది. ఇందులో లగ్జరీ వాచీలను దిగుమతి చేసినట్లు నిర్ధారించిన హాంకాంగ్ దేశంతో పాటు మయన్మార్, యుఎస్ లాంటి దేశాలతో కంపెనీకి సంబంధం ఉన్నట్లు తేలింది. రెండు కంపెనీల మధ్య 33 బోగ స్టార్టప్ కంపెనీలున్నాయని గుర్తించినట్లు సమాచారం. వాటి ద్వారానే పేరు మీద క్రిప్టో, టేథర్ కరెన్సీ, క్రిప్టో, బిట్కాయిన్ రూపంలో లావాదేవీలు జరిగినట్లు తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో ఎలక్ట్రిక్ లిస్టెడ్ కంపెనీకి చెందిన కడప, హైదరాబాద్ కార్యాలయాల్లో ఐటీ రైట్స్ జరిగాయి. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో మరోసారి ఐటీ రైట్స్ జరిగాయి. ఆయా నివేదికలు ఇవ్వాలని ఐటీ అధికారులను ఈడీ కోరినట్లు తెలిసిందే. దీని ద్వారా ఈడీకి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోవడంపై కూడా ఈడీ ప్రత్యేకంగా సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. మొత్తం 4,350 కోట్ల రూపాయలు ప్రతిపాదిత అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ఎత్తిపోతల్లో తొలి ప్యాకేజీ పనులు పొంగులేటి కంపెనీ దక్కించుకోవడంతో కంపెనీ ముఖ విలువ, టెండర్ ప్రక్రియ జరిగిన తీరు తదితర అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.